భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ యాక్ట్ను వెంటనే అమలు చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఎఎఫ్ జనరల్ సెక్రటరీ తిరుమలై డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్పిఆర్ సిఏఏ వంటి చట్టాలను కాకుండా యువతను ఉద్యోగ కల్పన నిమిత్తం ఉపయోగపడే భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ యాక్ట్ను వెంటనే తీసుకురావాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్థానిక సూర్యకళా మందిరంలో అఖిల భారత యువజన సమాఖ్య 21వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సమాఖ్య జనరల్ సెక్రటరీ తిరుమలై మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 6 సంవత్సరాలు అయినప్పటికీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తుందని విమర్శించారు. 2 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగుతాయని, ఈ నెల 15న హైదరాబాద్ లో జాతీయ స్థాయిలో సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై పోరాటం చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఇస్ హెల్డ్ ఇన్ కాకినాడ టుడే అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఫర్ 3 డేస్. ఇన్ దిస్ కాన్ఫరెన్స్ దట్ ఆల్ ఓవర్ ద స్టేట్ మోర్ దెన్ 250 డెలిగేట్స్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్. ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ఏ న్యూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ and how what are the issues and we will come out with resolutions and we will intensify our struggle and we will organize all youth and students against this government. 16th national conference of all India youth federation is going to be held in Hyderabad on March 15 to 18 2020. Ahead of national conference, all state conferences are being held. Today Andhra Pradesh state conference is held in Kakinada. In this conference we are planning for future task and action plan, and this government, how to defeat this government, how to mobilize youth and students against this Narendra Modi government, against they failed all their promises they made in the election campaign that they will generate 2 crore jobs every year for youth, but they utterly failed in the they missed their promise. And against the unemployment, we want employment for all youth. For that we need Bhagat Singh National Employment Guarantee Act be enacted in the parliament. For this purpose only our All India Youth Federation is being held, national conference being held. After the national conference, we will unite all youth and students democratic organizations together, and we will fight together, and we will fight and defeat this Narendra Modi government.